హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ సచివాలయాలకు కానీ ఆయా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ మన ఛానల్ మీరు కొత్తగా మీరు చూస్తున్నట్లయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే క్రింద నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తున్నాను చక్కని బుక్స్ ఉంటున్నాయి రెండోదిగా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వారి కొరకు చక్కగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ అనేది చేయిస్తున్నాం దాంతో పాటుగానే ఆ ప్రాక్టీస్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది కూడా నేను ప్రతిరోజు పెడతా ఉన్నాను కావాలంటే మీరే చూడండి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది మీరు చూసినట్లయితే చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది అలాగే వీడియోని మీరు పూర్తిగా మీరు చూడండి అందరికీ షేర్ చేయండి ఓకేనా సాధ్యమైనంతవరకు ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఇప్పుడు మనం మొక్కలు నాటితే అది బ్రతికింద చాలామంది ఏం చేస్తారంటే మొక్క నాటుతారు సో ఆ మొక్క నాటిన తర్వాత దానికి ఏదో ఆ ఒక రోజు ఆ రెండు రోజులు ఏం చేస్తారంటే ఒక పది రోజులు నీరు పోస్తారు కామన్గా ఎరువు వేయరు కదా నీరు పోస్తారు అది ఇంకా తర్వాత కొంతకాలం అయిన తర్వాత అది బతికిందా చచ్చిపోయిందా అనేది పట్టించుకోరు చాలా చోట్ల అంతే అందుకనే ప్రతి సంవత్సరం మీకు తెలుసో లేదు ఉన్న వాస్తవాలు చెప్తాను వినండి ప్రతి సంవత్సరం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాలలోనూ కొన్ని వందల మొక్కలు కోట్ల మొక్కలు కోట్ల మొక్కలు నాటుతారు కోట్ల మొక్కల్లో ఎన్ని మొక్కలు బతుకుంటుంది అని కోట్ల మొక్కల్లో కనీసం ఇది ఏళ్ళ మీద లెక్కెట్టుకుంటాను కూడా ఉండవు మొక్కలు తెలుసా మీ కవిషం అవునా కాదని మీరు ఆలోచించండి అంటే దీని అర్థం ఏంటంటే మొక్కలు ఎంత బాగా నాటారో ఆ ప్రతి మొక్క కూడా చచ్చిపోకుండా చూసుకోవాలి ప్రతి మొక్క కూడా బ్రతకాలి అప్పుడు మనకి స్వచ్ఛమైనటువంటి గాలి ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ అనేది వస్తుంది ఈ యొక్క పొల్యూట్ ఏదైతే వాతావరణం కలుషితం అయితే ఉందో ఆ కలుషితం అంతా కూడా ఏమవుతుంది ఈ యొక్క చెట్లు పెరగటంతోనూ మనకు మంచి గాలి అనేది అందుతుంది ఇలాంటి వైరస్ లాంటి రోగాలనేవి రాకుండా అరికట్టడానికి ఉంటుంది అట్ ది సేమ్ టైం మీరు వినండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ రెండోదిగా మొక్కలు ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ స్థాపించడమే కాదు సచివాలయ వ్యవస్థలో సచివాలయ సిబ్బంది అనేవారు పూర్తి స్థాయిగా ఉన్నారా లేదా సచివాలయం ప్రారంభించటమే కాదు సచివాలయాలలో సిబ్బంది పూర్తిస్థాయిగా ఉంటే లబ్ధిదారులకు నష్టం అనేది కలగకుండా ఉంటుంది సార్ లబ్ధిదారులు వస్తున్నారు ఆయా సర్టిఫికేట్లు కానీ ఆయా పథకాలకు పథకాలు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం బోల్డ్ పథకాలు తీసుకొచ్చింది దానికి మనం సంతోషించాల్సిందే ఆహ్వాని పథకం వస్తే మన కదా తప్పే కాదు అందులో పథకం వచ్చింది మన ఆ పథకము మరి అందరికీ అందాలంటే ఆ పథకము ఆ ఊరిలో కానీ ఆ గ్రామములో కానీ ఆ పట్టణంలో కానీ ఆ నగరంలో కానీ ప్రతి లబ్ధిదారులకు ఆయా పథకము అందుబాటులోనికి వెళ్ళాలి అంటే లబ్ధిదారులుగా చేకూర్చబడాలి అంటే మరి సిబ్బంది ఉండాలి లేదా ఇప్పుడేమో ఇన్ఛార్జీలు చేస్తూ ఉన్నారు సిబ్బందులేమో లేరు అంత ఎందుకండి మా ఊరే ఉంది వెల్ఫేర్ అసిస్టెంట్ లేరు మా ఊర్లోనే వెల్ఫేర్ ఎస్టెంట్ లేరు మొన్నటి వరకు డిజిటల్ ఎస్టెంట్ లేరు ఇప్పుడు డిజిటల్ ఎస్టెంట్ వచ్చారు సో ఉన్నటువంటి వారిలో సరైన సక్రమంగా సరైనటువంటి వారైనా కాదా చేస్తున్నటువంటి వారిలో మరల ఎన్ని సెలవులు పెడుతున్నారో ఒకసారి ఆలోచించండి రెండు రోజులు రావటం మూడు రోజులు మానేయటం మరి లబ్ధర్లేమో అదే మూడు రోజులు రాని రోజున వెళ్ళటం తీరా చూస్తే కనుక అతనేమో ఆ పథకానికి ఉన్నటువంటి వాళ్ళు ఆ సంవత్సరానికి అర్హత పోగొట్టుకోవటం దీనివల్ల ఎన్ని ఇబ్బందులు ఎవరు ఫేస్ చేస్తున్నారు అందుకని పెట్టడం గొప్ప కాదు కానీ దాన్ని ప్రారంభించడం గొప్ప కాదు కానీ దానిలో సిబ్బంది సిబ్బంది అనేవారు పూర్తిగా ఉన్నారా సిబ్బంది నిజంగా పూర్తిగా ఫుల్గా ఉన్నారనుకోండి ఒక గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఉన్నారనుకో ప్రభుత్వానికి ఎంత ప్లస్ పాయింట్ అవుతుందంటే ప్రభుత్వానికి నిజంగా ఓకే ఎస్ ఇక్కడ పూర్తిగా ఉన్నారు ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఏదో వర్క్ మీద వచ్చాము పూర్తిగా ఉన్నారు కాబట్టి వారు చేసి పెడతారు లేదంటే కామన్గా ఏం చెప్తారు తెలుసా ఏం చెప్తారు సో ఈరోజు మాకు సెక్రటరీ గారు లేరు సెక్రటరీ అనే పోస్ట్ లేదు వెల్ఫేర్ వెల్ఫేర్ పోస్ట్ అనేది లేదు సో వెల్ఫేర్ అసిస్టెంట్ రాలేదు డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉన్నది డిస్ట్రిక్ అసిస్టెంటే అనబడుతున్నటువంటి ఆ పోస్ట్ ఇంకా ఫిల్ కాలేదు సో అది త్వరలోనే వస్తారు లేదంటే అసిస్టెంట్ ఆపరేట్ చేసేటువంటి వేరొకరు ఈరోజు సెలవు లేదంటే ఇన్ఛార్జ్ రాలేదు సో ఇదే కలుగుతుంది దీనివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు ప్రజానికులు సఫర్ అవుతున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పథకం పెట్టామంది రాష్ట్ర ప్రభుత్వం పథకం పెట్టాము అని చెప్తున్నాయి రాష్ట్రాలు చెప్తున్నాయి చెప్పట్లేదు చెప్పట్లేదు ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజిఎస్ ఉంది పథకం పెట్టారు కేంద్రం బాగానే ఉంది దేశవ్యాప్తంగా ఉంది ఒక ఊరిలో అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కనుక అనుకో ఫీల్డ్ అసిస్టెంట్ కనుక లేకపోతే ఏం చేస్తారో యాక్చువల్లీ మేట్లు పెడతారు మేట్ అంటాం మే మేట్ అంటాం మేట్లు పెడతారు ఓకేనా మేట్ కూడా లేడు అనుకో ఆ ఊరిలో ఉన్నటువంటి వంద మందికి యాభై మందికి పని వారి పని ఎలా ఉంటుంది దైనందికమైనటువంటి పరిస్థితి ఆ ఊరిలో తెలుసా అంటే ఇక్కడ నాయకుడు అంటే ఈ యొక్క పనికి నడిపించేటువంటి ఎంజీ ఎన్ఆర్జీ చేసుకున్నారా ఇప్పుడు ఈ పథకం ఉన్నా సుఖం ఉందా లేదు కదా అదేవిధంగా ఈ పథకం ఉన్నా కానీ ఉపయోగకరంగా లేకుండా పోతుందా ఊరికి అంటే అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ అనేవాళ్ళు ఉండాలి ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే ఒక్కొక్కరికి కూడా వంద రోజులు పని అనేది చూపించడానికి ఆస్కారం అనేది ఉంటుంది పని లేనటువంటి సమయంలో పని చూపించడానికి మనకి ప్రధానమైనటువంటి ఎంజిఎన్ఆర్జిఎస్ అలాగే ఈ పథకం అనేది ఉంది పథకాలు ఉన్నాయి పథకాలకు సంబంధించి సచివాలయాలు ఉన్నాయి సచివాలయాలలోనే పూర్తి స్థాయిగా చక్కగా బోర్డులు పెట్టి ఇదిగో ఇలాగా సో సో అన్నీ చెప్తున్నారు చాలా సంతోషం అన్న దానికి కానీ ఇక్కడ మీరు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వీటిని మరి ఈ సచివాలయంలో సిబ్బంది అనేవాళ్ళు అంతే స్థాయిగా ఉంటే స్థాయిగా ఉంటే కనుక ఒకరి మీద ఒకరు వంతులు వేసుకోరుగా పాపం ప్రజలకేం తెలియదు కదా ఓకేలే నిజమే అనుకుంటే రాలేదు ఈ పోస్ట్ ఫిల్ కాలేదు ప్రజానికానికి తెలియదు కానీ రియాలిటీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారిలోనే వారికి ఇన్ఛార్జీలు ఇవ్వడం లేదంటే వారికి కంప్యూటర్ గురించి తెలిస్తే కనుక వారిని చేయటం దీనివల్ల ఎంత సఫర్ అయిపోతున్నారు అర్థమవుతుందా దీనివల్ల ఎంత సఫర్ అవుతున్నారు ఒకసారి మీరు ఆలోచించండి ఇంకా చాలా ఉన్నాయండి నేను చక్కగా ప్రతిది కూడా పాయింట్ పాయింట్ పిన్ టు పిన్ ఇది నేను మీకు ఏదో చెప్తున్నాను సచివాలయ సిబ్బంది అనుకుంటున్నారు అభ్యర్థులు అనుకుంటున్నారేమో కానీ ఇది ప్రభుత్వానికి తెలియజేసే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇది ప్రభుత్వానికి మంచి పాయింట్ అవుతుంది మిగిలినటువంటి రాజకీయ అన్నారండి ఎందుకు సొంత దండగా వాళ్ళు శుద్ధ దండగా చెప్పుకోవడానికి కోచింగ్ సెంటర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ ఫ్యాకల్టీస్ కానీ వీళ్ళందరూ శుద్ధ దండగా అవునా కాదు మీరు ఆలోచించండి ఇప్పుడు మనం ఇది పూర్తి స్థాయి కావలేదు కాబట్టి వీరికి న్యాయం జరిగే విధంగా మన తీరుతెనులు మన వ్యవహారాలు ఎలా ఉన్నాయో మనం చూడాలి ఇదే కదా మనం కోరుకునేది అవునా కాదు అది ఆలోచించండి ఓకేనా థ్యాంక్ యూ